పదిహేను రోజులుగా సరైన ఆహారం లేక అడవిలో అల్లాడుతున్నారు వలస కార్మికులు. లాక్డౌన్ నేపథ్యంలో పని లేక ఆహారం లేక ఆదుకోండి బాబు అని వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతంలో పనులు చేయడానికి 44 మంది వలస కార్మికులు 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చారు. అయితే లాక్డౌన్ కారణంగా వీరికి గత కొన్ని రోజులుగా పని లేదు, డబ్బు లేదు, ఆహారం కూడా లేదు. నివాసం ఉండేది అడవిలో కావడంతో వీరి రోదన అరణ్య రోదన అయింది. తమ ప్రాంతాలకు వెళ్లే సౌకర్యం లేక ఇక్కడ సరైన ఆహారం లేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడుతున్నారు. మీడియా ప్రతినిధులకు ఈ విషయం తెలిసి ఈరోజు వీరి విషయం స్థానిక తహసీల్దార్ మరియు అటవీ రేంజ్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లగా తహసీల్దార్ శేఖర్ రెడ్డి మాట్లాడారు. ఈ ఒరిస్సా కార్మికులు ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వారికి వీలైనంత తొందరగా ఈరోజు కానీ రేపు కానీ 44 మంది ఒరిస్సా కార్మికులకు బియ్యం పంపిణీ చేస్తామని, 500 రూపాయల ప్రభుత్వం మంజూరు చేయగానే ఇస్తామని స్థానిక తహసీల్దార్ అన్నారు. రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. 44 మంది ఒరిస్సా కార్మికులకు ఇతర సమీప ప్రాంతాల్లో పని కల్పించేలా చర్యలు తీసుకోవడానికి పై అధికారులకు ఈ విషయం దృష్టికి తీసుకువెళ్తానని రేంజర్ అన్నారు. వీలైనంత తొందరగా ఒరిస్సా కార్మికుల కష్టాలు గట్టెక్కిస్తామని అధికారులు అన్నారు. ఒరిస్సా కార్మికులకు ఆహారం లేకపోవడంతో విశ్వ హిందూ పరిషత్ నాయకులు వీరికి 2 రోజులుగా మధ్యాహ్నం ఆహారం అందించారు. రాత్రి వంటకు 50 కిలోల బియ్యం ఇచ్చారు. వీలైనంత తొందరగా అధికారులు తమకు సాయం చేయండి అని ఒరిస్సా కార్మికులు వేడుకుంటున్నారు. అందరికి వస్తేటట్లు లేవా? बोलो तुम बता, चावल और 500 रुपया करके देने के लिए बात था, के लिए थोड़ा बार बार वो फैसिलिटी हम लोग को नहीं मिला. फिर भी हम नाइट के लिए, हमारा थोड़ा सा खाना है, सुबह के लिए खाना हमारे पास कुछ भी नहीं है. पैसा कुछ हमारे पास नहीं है. आप किधर से है? ओडिशा. कितने दिन हो गए? 2 महीना हो गया. खाना नहीं मिल रहा? खाना नहीं मिल रहा, खाना नहीं मिल रहा. गवर्नमेंट का कोई फैसिलिटी हम लोग को नहीं मिल रहा. अब क्या चाह रहे? अभी कैसा हो रहा है, जितना हमारा पास था मजदूरी करके खाया, और जितना जेब में था उतना ही खाया, बाकी बाद में मेरा पास अभी ख़त्म हो गया. जल्दी से जल्दी कुछ इंतजाम करो, जल्दी कुछ मिले तो हमको अच्छा होता, नहीं तो कल से क्या खाना क्या रहेगा खेना कुछ भी समझ में नहीं आ रहा है. नहीं तो पैदल जाना पड़ेगा इधर से ओडिशा, क्या करेंगे? हमको आज तक चावल है, कल सुबह से चावल नहीं है, कुछ भी नहीं है, सब्जी भी नहीं है. तो जो गवर्नमेंट फैसिलिटी है 12 किलो करो चावल दे रहा, हर जगह में सुन रहा हूँ, लेकिन हमको तो कुछ भी नहीं मिला अभी तक. यहाँ पे 45 आदमी है हम लोग, अभी पानी भी नहीं है पीने का, पूरा चावल भी नहीं है. फिर कैसे करेंगे, क्या करेंगे समझ में नहीं आएगा. यहाँ पे भूख में 5 दिन हो गया. अभी थोड़ा थोड़ा चावल बच गया तो पूरा गंज में पानी डाल के 1 किलो राइस दे के वैसे खा रहा हूँ हम लोग. अब क्या चाह रहे? अभी हमको खाली चावल मिले तो हम नमक से भी खा सकते. వలసా కూలీలు 44 మెంబర్స్ మా దృష్టికి వచ్చింది. ఇక్కడ వర్క్ అయిపోయి మా అక్కన్నపేట ఫారెస్ట్ దగ్గర ఉన్నారు. సో వాళ్ళకి వేరే వర్క్ కూడా అరేంజ్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి కావాల్సినవి కూడా ఇప్పటివరకు కూడా చూసినాము, ఇక ముందు కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తాము. వాటర్ అనే ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. తర్వాత వాళ్ళు ఊరికే ఉండకుండా పని కూడా కల్పించడానికి పని కూడా చూపిస్తున్నాము. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే అమౌంట్ ఉందో అది కూడా లిస్ట్ ఇచ్చి మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడి వాళ్ళకి కూడా అవి కూడా అరేంజ్ చేపించేస్తాము.
सो वाले इबंध लेकिन चूस्त तहसीलदार रामायणपेट रामायणपेट मंडला संबंधी अखनपेट ग्राम में फारेस्ट डिपार्टेंट संबंध फारेस्ट डिपार्टेंट वर्क को मंदिर लेबर्स नलब मंदिर लेबर्स रामायणपेट राव जी रामायणपेट वेरे राष्ट्रीय लेबर्स गत वार पद रोज वालक एट्ला आहार वाल उबी वाल मन दृष्टि की तस्करा जरिए दी अखनपेट ग्राम में उठाने सरपंच तरह मिगता संबंधी कैंडेट्स एवरो वाल दृष्टि की तस्करा जरिए वाले ऐडेंटी गवर्नमेंट को आलरे लिस्ट पंपा गवर्नमेंट नीचे मन को आलरे रईस मोतम सांक्षन अमौंट सांक्षन कावास कोई कावास रईस इमीडियट वाली डिस्पोजा की प्रयत्न ईवनिंग वरुक एवलते नलब नारो वाली रईस डिस्ट्रिब्यूटे मैग्रेट लेबर संबंधी एवरकते आकल तो उवर राष्ट्र प्रभुत् उद्देश्य इवर आकल तो उड़ू अंदर की तिड़ी आहार उड़ाने उदेश स्कीम प्रवेश राष्ट्र प्रभुत्म आदेश वरुक अट्ले कलेक्टर गार आदेश मेरे को वाली रईस डिस्ट्रिब्यूट जरूरत अमौंट तरवा बैलेंस अमौंट रहा वालक डिस्ट्रिब्यूट जरूरत है।